దివాకర్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన చాలా స్పష్టత ఇచ్చాడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇన్ని ప్రాజెక్టులు ఏ విధంగా చేయగలుగుతున్నారని వారు నన్ను అడిగినప్పుడు ఒకటే వారికి చెప్తున్నా. ఈరోజు వారి ద్వారా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక సంకల్పం ఉంటే, ఒక దూరదృష్టి ఉంటే ఏదైనా సాధ్యం. ఆ సంకల్పంతోనే నేను ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ఒక రైతు మాట్లాడాడు, ఎంత ఆనందంగా మాట్లాడాడంటే ఆయన ఆనందాన్ని చూస్తే నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉండే రైతులందరిలో అదే అభిప్రాయం ఉంది, అదే మీ మనసులో ఉందని అనుకుంటున్నాను. అలాంటి ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం, దానికి ఫౌండేషన్ వేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఒకసారి మీరు చూస్తే ఇక్కడే మన ముందర ఉద్యాన శాఖ అనంతపురం జిల్లా. నేను ఎప్పుడు వచ్చినా ఈ జిల్లాలో పూలు, కూరగాయలు, పండ్లతో బ్రహ్మాండంగా అలంకరించి నాకు స్వాగతం చెప్తారు, నాకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తారు. ఇది చూసినప్పుడంతా నాకు జ్ఞాపకం వస్తుంది, అనంతపురం జిల్లానే కాదు రాయలసీమ త్వరలోనే హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. ఒకప్పుడు రాయలసీమ అంటే రాళ్ల సీమని ఎడారిగా మారిపోతుందని భయపడ్డారు. నేను హామీ ఇస్తున్నా, దేశంలోని అత్యంత ధనికమైన ప్రాంతంగా ఈ రాయలసీమను తయారు చేసే వరకు ముందుకు పోతాను. 3 రోజులు పని లేకుండా పోవడం, ఇది న్యాయమా అని అడిగితే దాడులు చేయడం, అవమానించడం, చాలా సమస్యలను అధిగమించారు. దానికి కారణం ఇక్కడ నీళ్లు లేవు, పని లేదు, పూట గడవదు, విధి లేని పరిస్థితిలో మీరు వెళ్ళే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఈ ప్రాజెక్టు మీరు ఒకసారి చూస్తే 1951 ఆనాడు మెడ్రాస్ ప్రెసిడెన్సీ అంటే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజు మెడ్రాస్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తే మొత్తం పెట్టింది 1,50,00,000, పని పూర్తి చేసింది 10 సంవత్సరాలు, అంటే 1,50,00,000 రూపాయలకి 10 సంవత్సరాలు పడితే ఈరోజు నేను ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ ఎన్ని సంవత్సరాలు అవుతాయో మీరే గుర్తుపెట్టుకోండి. కాదు 1,000 కోట్ల రూపాయలు బీటీపీకి అయితే జనవరి లోపల పూర్తి చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వడమే కాదు మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాను. ఒకవేళ నేను డబ్బులు ఇచ్చి లిఫ్ట్ పెట్టచ్చు కానీ నీళ్లు కూడా లేవు. ఒకప్పుడు వేగవతి దానిపైన నీళ్లు వస్తూ ఉంటే పైన చాలా ప్రాజెక్టులు కట్టేశారు. ఆ ప్రాజెక్టులు కట్టిన దానివల్ల నీళ్లు అక్కడనే ఆగిపోయినాయి. దగ్గర దగ్గర 50 సంవత్సరాల్లో మీకు నీళ్లు వచ్చింది, 3-4 సంవత్సరాల కంటే ఎక్కువ నీళ్లు రాలేదు. అదే మరి ఈ ప్రాంతం ఎడారిగా మారిపోయే సూచనలు కూడా వచ్చాయి, దానికి కూడా డబ్బులు ఇచ్చాను. ఇప్పుడే శ్రీనివాసులు గారు ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు, 2022 లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఆలోచనతో ఒక ప్రాజెక్ట్ ని శ్రీకారం చుట్టారు. తప్పకుండా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, ఇది జరుగుతుంది.